ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అంటే ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంది, తర్వాత వాళ్ళకు పరిష్కార మార్గాలు ఏంది అని చెప్పేసి ఒక ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇవాళ అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్ పైన ప్రజలు రకరకాల ఆశలతో ఉన్నారు, తర్వాత సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తి పరిచేలా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని పోస్టులు అంటే ఇంకేవైతే ఖాళీలు ఉంటాయో ఆ పోస్టులన్నింటినీ ఇప్పటికే 503 పోస్టులు ఖాళీలు ఉన్నట్టుగా తెలిసింది. అయితే అందులో ఒకసారి పేపర్ లీకేజీలతోటి, మరొకసారి ఇష్టం వచ్చినట్టుగా ఎగ్జామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి మళ్ళీ నిర్వహించినా కానీ మళ్ళీ తిటగిలే పడిపోయి మళ్ళీ హైకోర్టు ఆపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలు చేసింది, కానీ ఈ ప్రభుత్వం 100% నిరుద్యోగుల్లో ఆశలకు ఊతమిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గ్రూప్ వన్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమైనాయి అని చెప్పేసి దానిపైన ఆరాధిస్తూ ఉంది ప్రభుత్వం. అందులో గ్రూప్ వన్ పోస్టులను పెంచాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే నిరుద్యోగులను సంతృప్తిపరచడం, అటు రైతులని సంతృప్తిపరచడం, తర్వాత 6 గ్యారంటీలను కూడా అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం, ఇవన్నీ కూడా ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ వస్తూ ఉంది ప్రభుత్వం.